కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న ఉజ్వల యోజన పథకం గ్రామీణ నిరుపేద కుటుంబాలకు వరంగా మారింది. ఈ పథకం కింద అర్హులైన నిరుపేదలకు ఉచితంగా వంట గ్యాస్ తో పాటుగా స్టవ్ కూడా అందజేయడంతో ఇంటి పనులు త్వరితగతిన ఇంటి పనులు పూర్తి చేసుకుని జీవనోపాధి పనులకు సకాలంలో వెళ్ళగలుగుతున్నామని పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో తమకు వంట చెరుకుతో వంట చేసే బాధ తప్పిందని, అనారోగ్యం బారిన పడకుండా ఉంటున్నామని జనగామ జిల్లా గోపాల్పూర్కి చెందిన ఉజ్వల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా జనగామ జిల్లా గోపాల్పూర్ గ్రామానికి చెందిన ఉజ్వల లబ్ధిదారులు ప్రమీల, స్వప్న దూరదర్శన్తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో త్వరగా వంట చేసుకుని సకాలంలో జీవనోపాధి పనులకు వెళ్లడం జరుగుతుందన్నారు. పొగ బారిన పడి అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితిని అధిగమించామన్నారు. అప్పుడు వర్షకాలంలో కట్టెలు లేక పొగ సూరి కండ్లు మండి కండ్లు దెబ్బతిని నాగమాగమైన ఇప్పుడు ఉజ్వల కింద నా గ్యాస్ వస్తే మంచి వండుకొని పని అయిపోతాను. మేము కట్టెలపై మీద వంట చేసుకునేది కట్టెలు మండక వర్షాల కారణంగా చాలా ఇబ్బంది పడేది. కండ్లకు కూడా చాలా ఎఫెక్ట్ ఏర్పడ్డది. ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ వచ్చినప్పటి నుంచి మంచిగా వంట చేసుకోగలుగుతున్నాం. పిల్లలను కూడా కరెక్ట్ టైంలో స్కూల్కి పంపుతున్నాం. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాం. జఫర్గఢ్ మండల కేంద్రానికి చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు వెంకట్ దూరదర్శన్తో మాట్లాడుతూ తమ గ్యాస్ ఏజెన్సీ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 1846 ఉజ్వల యోజన కనెక్షన్స్ అందజేశామని తెలిపారు. మా ఏజెన్సీ కింద పిఎంయువై కింద 1846 మెంబర్స్ కి బెనిఫిషియరీకి ఇవ్వడం జరిగింది గత సంవత్సరాల నుంచి. ఇప్పుడు వాళ్ళ కస్టమర్లకు అందుబాటులో ఉండి సంవత్సరానికి 3 సిలిండర్లు అనే తర్వాత నెలకు వాళ్ళకి 200 వచ్చేది. ఈ రకంగా బెనిఫిషియరీకి బెనిఫిట్ జరిగింది ప్రధానమంత్రి యోజన కింద వచ్చిన వాళ్ళకి. వాళ్ళకి కట్టెల పొయ్యితో ఇంతకుముందు ఇబ్బందితో ఉండేది, చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి వాళ్ళు డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ ప్రధానమంత్రి యోజన కింద వచ్చిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన దగ్గర నుండి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సమయానికి వాళ్ళు పనులకు పోవడం జరుగుతుంది. స్కూల్ పిల్లల్ని ఇంటి దగ్గర నుండి పంపేయడానికి కూడా జాగ్రత్తగా చేసుకొని వాళ్ళని ఇన్ టైంలో పంపేయడం, వాళ్ళ పొలం పనులకు వెళ్ళడము ఇలాంటివన్నీ ముందు కూడా ప్రాబ్లమ్స్ లేకుండా కూడా వాళ్ళు పని చేసుకున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.